గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు స్టడీ టైమ్. బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ కోర్స్ చేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి? ఈ కోర్స్ చేయడానికి ఎవరు అర్హులు? ఈ కోర్స్ చేసిన తర్వాత భవిష్యత్తులో ఎలాంటి ఉపాధి అవకాశాలు లభిస్తాయి? మరి వీటన్నిటికీ ఇంకా ఎన్నో సందేహాలను నివృత్తి చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సదరన్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిఎండి సతీష్ పొన్నం సలహాలు గారి సూచనలు చూద్దాం మనం. గుడ్ ఈవినింగ్ అండి. సో సతీష్ గారు, ఫస్ట్ ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ముందుగా ఏవి ఒకసారి చూద్దాం మనం. ఏవి ప్లీజ్. అంటే కేవలం మెడిసిన్ ఫార్మసీ విభాగాలే కాదు, గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సెక్టార్స్ లో అత్యధికంగా న్యూట్రిషియన్లు, డైటీషియన్లు, ఫుడ్ ఇన్స్పెక్టర్లుగా వెళ్లేందుకు అద్భుత అవకాశాలు అందిస్తున్న కోర్సులు బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషియన్ మరియు బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ. బైపీసీ మాత్రమే కాదు, ఇంటర్మీడియట్ లో సైన్స్ సబ్జెక్ట్స్ చదివిన ఎవరైనా ఈ రంగాలను ఎంపిక చేసుకోవచ్చు. బ్యూరో ఆఫ్ లేబర్ ఇన్వెస్టిగేషన్స్ ప్రకారం 2016లో 68,000 మంది ఉద్యోగులు అవసరముండగా 2017లో 2,00,000కు చేరిన ఉద్యోగాల శాతం, డిమాండ్కు తగ్గ సప్లై లేని ఈ రంగంలో 15% వృద్ధి రేటుతో 5,00,000కు పైగా అందుబాటులోకి రానున్నాయని అంచనా. ఒబెసిటీ తరువాత దీర్ఘకాలిక వ్యాధులు విపరీతంగా విస్తరిస్తోన్న ఈ తరుణంలో ఫుడ్ అనేది కీలకంగా మారగా, అపోలో సెవెన్ హిల్స్ వంటి కార్పొరేట్ హాస్పిటల్స్ లో న్యూట్రిషియన్లు, డైటీషియన్లకు ఉద్యోగ అవకాశాలతో పాటు లక్షల జీతాలు ఎదురు చూస్తోన్న ఈ నేపథ్యంలో మెడిసిన్ లో సీట్ రాలేదని బాధపడే వారికి ప్రత్యామ్నాయం చూపించాలనే ఉద్దేశంతో బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషియన్ మరియు బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్ని అందుబాటులోకి తెచ్చింది సదరన్ ఇంటర్నేషనల్. కేవలం హాస్పిటల్స్ లోనే కాదు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో మరియు ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల్లో కూడా ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఎన్నో అవకాశాలున్నాయి. ప్రతి జిల్లాలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రభుత్వం పేర్కొన్న ఈ సమయంలో ఈ కోర్సులు చేసిన వారికి డిమాండ్ పెరగబోతోందని అంచనా. ఇది వ్యవసాయంతో కూడా ముడిపడిన విభాగం కావడం వల్ల అగ్రికల్చర్ విభాగంలో కూడా పుష్కల అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. హాస్పిటల్స్ లో, వెయిట్ రిడక్షన్ కంపెనీల్లో న్యూట్రిషనిస్టులు మరియు డైటీషియన్లకు అవకాశాలు అధికం. న్యూట్రిషన్ సమస్యను బట్టి పేషెంట్ డైట్ కి సంబంధించిన సలహాలు ఇవ్వడం, న్యూట్రిషియన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం, వివిధ రకాల గ్రూప్స్, వర్క్ ప్లేసెస్, మీడియా ఛానల్స్ లో డైటింగ్ టిప్స్ ప్రజెంట్ చేయడంతో పాటు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల్లో రీసెర్చ్, డెవలప్మెంట్ ఆఫ్ ఫుడ్, మార్కెట్ బెటర్ కాన్సెప్ట్స్, కన్స్యూమర్స్ ని ఎడ్యుకేట్ చేయడంలో ప్రధాన పాత్ర ఈ విభాగాలదే. ఉద్యోగం, ఉపాధి అనేవి ఇంతకుముందు ఆయా రంగాలలో అవకాశాలను బట్టి విద్యార్థులు, తల్లిదండ్రులు నిర్ణయం తీసుకునేవారు. ఇప్పుడు ఆ ధోరణి మారింది. నిత్యం ఛాలెంజింగ్ గా ఉన్న అవకాశాల్లో ఒకే రంగంలో లక్షల అవకాశాలున్న కోర్సుల వైపు విద్యార్థులు నేడు మొగ్గు చూపుతున్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న కోర్సుల్లో 85% ఆడపిల్లలు జాయిన్ అవుతుండడం హర్షింపబడే విషయం. సెక్యూరిటీ పరంగా లేదా అనుకూలమైన టైం షెడ్యూల్స్ వల్ల ఎక్కువ మంది ఆడపిల్లలు ఆసక్తి చూపుతున్నారు అనేది ఈ రంగానికి చెందిన నిపుణుల అభిప్రాయం. అవకాశాలు ఎక్కువగా ఉండి వెంటనే స్థిరపడడానికి ఉపయోగపడే ఈ కోర్సుల్ని విద్యార్థులందరి కోసం అందుబాటులోకి తెచ్చింది సదరన్ ఇంటర్నేషనల్. విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టేందుకు దోహదపడాలి అనే భావనతో అత్యద్భుతమైన క్యాంపస్ ను నిర్మించారు సదరన్ ఇంటర్నేషనల్ వారు. విద్యార్థులకు ప్రతి అంశం సులభతరంగా అర్థమవ్వాలనే ఆలోచనతో ల్యాబ్లు, ప్రపంచ ప్రమాణాలతో నిర్మించిన 3D మినీ థియేటర్ క్యాంపస్ కే ప్రత్యేక ఆకర్షణ. నిత్యం అలసిపోయే విద్యార్థులు సేద తీరడానికి ఏ క్యాంపస్ లో లేని విధంగా కాఫీ షాప్ సౌకర్యం, కరువైపోతున్న పచ్చదనం ప్రాముఖ్యత ఈ తరం పిల్లలకు తెలియజేయాలనే గార్డెన్, కొత్త విషయాల అన్వేషణ, విశ్లేషణకై ఇంటర్నెట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడు మొదలైన రాష్ట్రాల విద్యార్థులు రావడం, ఎక్కువ ఆడపిల్లలే కావడం వల్ల పటిష్టమైన సెక్యూరిటీ వ్యవస్థతో పాటు హాస్టల్ సౌకర్యాన్ని కూడా కల్పించి ఎన్నో సదుపాయాలతో విద్యారంగంలో ఫుడ్ కెమిస్ట్రీ, ఫుడ్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్, న్యూట్రిషియన్, డైటెటిక్స్ సబ్జెక్టులు బోధించి మంచి ఉపాధి అవకాశాలకు నాంది పలుకుతోంది సదరన్ ఇంటర్నేషనల్.
ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న విద్యార్థుల్ని కేవలం చదువుకే పరిమితం చేయకుండా సెమినార్లు, కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్స్ లో తర్ఫీదునిచ్చి ఎక్కడైనా స్థిరపడేలా ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తున్నారు ఇక్కడి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు. ఇవే కాకుండా క్రీడలు, యోగా వంటి శారీరక, మానసికోల్లాసాన్ని కల్పిస్తూ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపస్లు ఏర్పాటు చేసి సమాజంతో మమేకమయ్యేలా కార్యక్రమాలు చేపడుతూ ప్రతి వేడుకను క్యాంపస్లో నిర్వహిస్తూ విద్యార్థుల్లో మనోధైర్యాన్ని, ఎప్పటికప్పుడు సంసిద్ధతను, వారి భవిష్యత్తు మీద నమ్మకాన్ని కలిగిస్తున్నారు. 3వ సంవత్సరంలో 60 రోజుల ఇంటర్న్షిప్ అనంతరం ఎంఎస్సీ మరియు రీసెర్చ్ స్కాలర్స్ గా కూడా వెళ్లేందుకు అవకాశమున్న ఈ కోర్సుల కోసం సదరంక విచ్చేయండి నేడే. మీ భవిష్యత్తు ఆలోచనకు మా ప్రణాళికను జోడిద్దాం. సదరం ఇంటర్నేషనల్ కోర్సెస్ ఆఫర్డ్ బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంబీపీ కాలనీ, విశాఖపట్నం. ఫోన్ నంబర్ 9573732111. నైస్ ఏవి అండి. అండ్ ఈ కోర్సుకు సంబంధించి మొత్తం డీటెయిల్గా ఏవిలో మనకు అందరికీ తెలిసిపోయింది. అంటే పిల్లల భవిష్యత్తు, విద్యార్థులకి ఎలాంటి భవిష్యత్తు, ఎలాంటి పునాది వేస్తున్నామో ఈ ఏవి ద్వారా మనకి తెలుస్తుంది. అండ్ నైస్ ఏవి అండి. అండ్ నార్మల్గా అసలు ప్రోగ్రామ్లోకి వెళ్ళిపోతే బీఎస్సీ ఫుడ్ ఈ సైన్స్ అండ్ న్యూట్రిషన్ కోర్స్ చేయడానికి అసలు ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలంటారు? అంటే ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ బైపీసీ స్టూడెంట్స్ మెడిసిన్లో ర్యాంక్ రాకపోతే ఇంకా లైఫ్లో ఏమీ సాధించలేము అని చెప్పి ఈరోజు చాలామంది అనుకుంటా ఉన్నారు. సో వాళ్ళకి ఇంకొక వేరే ఆప్షన్ ఏంటి అని చూసుకుంటే కనుక చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఈరోజు బైపీసీ స్టూడెంట్స్కి ఉన్నాయండి. సో అందుకే మనకి యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ ఒక స్టెప్ ముందుకు తీసుకుని ఈ బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, అలాగే బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ రెండు కోర్సెస్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో ఈ కోర్సెస్ ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు మెడిసిన్లో ర్యాంక్ రాని క్రమంలో ఏంటంటే వాళ్ళు ఈ బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ కోర్స్ కనుక తీసుకుంటే 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు అదే వాళ్ళు ఎక్కడైతే హాస్పిటల్స్లో డాక్టర్గా జాబ్ చేయాలనుకుంటారో ఆ సేమ్ హాస్పిటల్స్లో ఈరోజు న్యూట్రిషనిస్ట్ కింద, అలాగే డైటీషనిస్ట్ కింద కూడా వర్క్ చేయొచ్చండి. సో బైపీసీ ఎస్పెషల్లీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, మంచి పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ కోర్స్ చేయొచ్చండి. ఓకే, నీట్లో ర్యాంక్ రావాల్సిందేనా? దీనికి ఏమన్నా అంటే ఇప్పుడు నీట్ ఎగ్జామ్ అనేసరికి వాళ్ళకి, విద్యార్థులకి ఒక అగ్ని పరీక్ష, సో ఇది కంపల్సరీగా నీట్లో ర్యాంక్ రావాలంటారా? సో అవసరం లేదండి. ఇప్పుడు నీట్లో ర్యాంక్ వస్తే డెఫినెట్గా వాళ్ళు మెడిసిన్లో జాయిన్ అవుతున్నారు. అయితే ఇప్పుడు 12 లక్షల పైన నీట్ రాస్తే కేవలం 80,000 మంది మాత్రమే నీట్లో సెలెక్ట్ అవడం జరిగింది ఈ సంవత్సరం. అందులో కూడా చాలా లిమిటెడ్ వాళ్ళకి మెడిసిన్లో సీట్ వస్తుంది. మరి రిమైనింగ్ 11 లాక్స్ స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఈరోజు ఖచ్చితంగా అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే చాలా లిమిటెడ్ కోర్సెస్ వీళ్ళకి అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే బైపీసీ స్టూడెంట్స్ ఎప్పుడూ కూడా జనరల్గా బాగా చదువుతారు. సో అలా బాగా చదివే పిల్లలకి వాళ్ళ ఆలోచనకు తగ్గట్టు, వాళ్ళ ఎడ్యుకేషన్కి తగ్గట్టు మంచి కోర్సు కనుక వాళ్ళకి అందుబాటులో ఉంటే ఖచ్చితంగా అందులో రాణించగలరు అనే ఉద్దేశంతో ఈరోజు యూనివర్సిటీస్ ఈ పర్టికులర్ బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ని ముందుకు తీసుకొచ్చిందండి. సో నీట్లో ర్యాంక్ అనేది అవసరం లేదు, కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫై అయ్యి ఇంటర్మీడియట్లో మంచి పర్సంటేజ్ వస్తే కనుక ఖచ్చితంగా ఈ కోర్స్ చేయొచ్చండి. రైట్, కాలర్స్ రెడీగా ఉన్నారండి. ప్రతిమ గారు చెన్నై నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ప్రతిమ గారు, సతీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సతీష్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. ఇది మా పాప ఈ కోర్సులో ఇంట్రెస్ట్ చూపిస్తుందండి. ఓకే, యాక్చువల్గా ఇది ఆంధ్రాలో ఈ కోర్స్ లేదు కదండి, మేము ట్రై చేస్తే మాకు అక్కడ లేవని తెలిసినాయండి, మీరు ఇంట్రడ్యూస్ చేశారండి కొత్తగా. ఇది రీసెంట్గా ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారండి, అండ్ వీఆర్ ఎఫిలియేటెడ్ బై ఆంధ్ర యూనివర్సిటీ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ అండి. సో రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేయటం వల్ల ఏంటంటే చాలామందికి అవగాహన లేదు, కేవలం అవగాహన కల్పించడానికే ఈరోజు మీ ముందుకొచ్చి మేము మీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. సో వెరీ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్, అండ్ అదే రకంగా చాలామంది ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. ఎందుకంటే మెడిసిన్లో ర్యాంక్ రాకపోతే నెక్స్ట్ ఏంటి అనేది చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ కింద ఉండిపోయింది. రీసెంట్గా మనం టీవీ ఛానల్స్లోనే చూస్తే చాలామంది డిసప్పాయింట్ అయిపోయి ఇంకా లైఫ్లో ఏమీ సాధించలేము అని చెప్పి చాలామంది వెక్స్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి ఒక మంచి ప్రోగ్రామ్ అందించాలి అనే ఉద్దేశంతో ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఈ కోర్సు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మేము సదరన్ ఇంటర్నేషనల్ ఆంధ్ర యూనివర్సిటీ ఎఫిలేషన్ ద్వారా మేము ఈ కోర్సుని మేము ముందుకు తీసుకురావడం కూడా జరిగిందండి. ఓకే అండి. అండ్ నార్మల్గా ఈ ఫుడ్ టెక్నాలజీ కోర్సు ఎవరు చేయొచ్చు అంటారు?
ఫుడ్ టెక్నాలజీ అనేది ఎంపీసీ వాళ్ళు బైపీసీ వాళ్ళు ఇద్దరూ చేసుకునే ఒక చక్కటి ప్రోగ్రామ్ అండి. అంటే ఇప్పుడు ఎంసెట్లో క్వాలిఫై అవ్వకపోయినా నీట్లో క్వాలిఫై అవ్వకపోయినా ఫుడ్ టెక్నాలజీ కానీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ కోర్సెస్ తీసుకోవచ్చు. అయితే మేము ప్రత్యేకంగా ఇచ్చే సలహా ఏంటంటే ఆడపిల్లలకైతే ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అనేది ఒక ఆప్ట్ ప్రోగ్రామ్ అండి. ఎందుకంటే ఈరోజు హాస్పిటల్స్లో మనం ఎక్కడ చూసినా న్యూట్రిషనిస్ట్ కానీ డైటీషియన్స్ కానీ వీళ్ళందరూ గర్ల్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. అలాగే ఫుడ్ టెక్నాలజీ తీసుకుంటే కనుక మనకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఎక్కువ మంది అబ్బాయిలు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఫుడ్ టెక్నాలజీ అనేది అబ్బాయిలకి, అలాగే ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అనేది అమ్మాయిలకి కూడా చక్కటి ప్రోగ్రామ్స్ అండి. అలాగే ఫుడ్ టెక్నాలజీ అమ్మాయిలు చేయకూడదని రూల్ ఏం లేదు, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అబ్బాయిలు చేయకూడదని కూడా లేదు, ఎవరైనా చేయొచ్చు. కాకపోతే కనుక వాళ్ళ లైఫ్ స్టైల్కి సంబంధించి, వాళ్ళ వ్యక్తిత్వాలకు సంబంధించి ఈ కోర్సెస్ ఇలా తీసుకుంటే కనుక బాగుంటుందనే ఉద్దేశంతో మేము కేవలం ఒక ఆపర్చునిటీ కింద వాళ్ళకి ఇస్తున్నాము. డిసిషన్ మేకింగ్ ఎప్పుడు స్టూడెంట్దే కాబట్టి రెండు కోర్సులో ఏ కోర్స్ అయినా ఎంపీసీ వాళ్ళు కానీ బైపీసీ వాళ్ళు కానీ బేసికల్గా సైన్స్ గ్రూప్ తీసుకునే ఎవరైనా సరే కోర్సెస్ చేయొచ్చండి. అసలు ఈ కోర్సు చేసిన వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయండి? అండ్ ఆపర్చునిటీస్ గురించి మనం మాట్లాడుకునే ముందు అసలు ఈ కోర్స్కి డిమాండ్ ఏ విధంగా ఉందో దీని గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఫస్ట్ దీనికి అసలు ఎలాంటి డిమాండ్ ఉంది అంటే, ఈరోజు మనం హాస్పిటల్స్కి వెళ్తే ఈరోజు ఒబెసిటీతో బాధపడేవాళ్ళు ప్రతి 10 మందిలో ఈరోజు 6 ఉన్నారండి ఒబెసిటీతో బాధపడేవాళ్ళు. అలాగే సర్జరీస్ జరిగిన తర్వాత కానీ లేదంటే ప్రెగ్నెన్సీ తర్వాత కానీ ఓవర్ వెయిట్ అయిపోవటం లేదంటే పరిధి కన్నా తక్కువ వెయిట్ ఉండటం, న్యూట్రిషనల్ పరంగా చాలా సమస్యలు ఈరోజు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని లేదండి, 5 ఇయర్స్ బేబీస్ దగ్గర నుంచి 60-70 ఇయర్స్ వాళ్ళకు కూడా ఈరోజు ఈ న్యూట్రిషన్ అనేది ఒక పెద్ద సమస్య కింద మారిందనమాట. సో ఇటువంటి తరుణంలో డాక్టర్ కన్నా కూడా ఫస్ట్ న్యూట్రిషనిస్ట్ ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది అనేది గుర్తించడం జరిగింది. అలాగే ఈ కోర్స్ పర్టికులర్గా చేసిన వాళ్ళకి ఒక న్యూట్రిషనిస్ట్ కింద డైటీషియన్ కింద సెటిల్ అవ్వటమే కాకుండా ఈరోజు మనం సూపర్ మార్కెట్కి వెళ్తే ఇంట్లో తయారు చేసి తినే ఫుడ్ అనేది తగ్గిపోయి ఈరోజు ప్యాకేజ్డ్ ఫుడ్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. సో అటువంటి ఇండస్ట్రీస్లో ఈరోజు అందులో ఎన్ని క్యాలరీస్ ఉండొచ్చు, ఆ ఫుడ్ తీసుకోవటం వల్ల హ్యూమన్ బీయింగ్స్ ఎలా అది గ్రోత్ ఉంటుంది అనేది కంపల్సరీగా ప్యాకెట్ మీద వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉంటారు. న్యూట్రిషన్కి సంబంధించి, డైట్కి సంబంధించి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయాల్సింది ఈ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్స్ అనండి. అలాగే ఈ అవి ఎన్ని రోజులు స్టోర్ అవ్వాలి, ఎన్ని రోజులు కన్స్యూమ్ చేయొచ్చు అనేది క్లియర్ కట్ డేటా ఇచ్చేది టెక్నికల్గా ఫుడ్ టెక్నాలజీ వాళ్ళు అనమాట. సో ఈ రెండు కూడా ఇంటర్లింక్డ్ డిపార్ట్మెంట్స్, అబ్బాయిలు అమ్మాయిలు కలిపి చేసుకునే కోర్సెస్ కాబట్టి ఇవి. అటు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఇటు హాస్పిటల్స్లో కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ అనేది ఎంత విగ్రెస్గా వస్తున్నాయో అన్ని స్టేట్స్లో అన్ని రాష్ట్రాల్లో మనం చూస్తూనే ఉన్నాం. సో అటువంటి హాస్పిటల్స్లో ఈరోజు విపరీతమైన డిమాండ్ ఉంది. వీటితో పాటు గవర్నమెంట్ సెక్టార్లో కూడా అద్భుతమైన అవకాశాలు ఈరోజు కల్పిస్తుందండి గవర్నమెంట్స్ అన్నీ కూడా. వాళ్ళకు కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెట్టి అందులో సెలెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఈరోజు వేల జీతాలు ఇస్తూ వీళ్ళకి అద్భుతమైన అవకాశాలు కల్పిస్తుంది. నిజంగానే మీరు చెప్పినట్లుగా ఇప్పుడు మనం డైట్ ఇప్పుడు ఏదైనా జబ్బు చేసినప్పుడు దాని చికిత్సతో పాటు డైట్ ఫాలో అవుతూ ఉంటారు. పలానా ఫుడ్ తీసుకోవాలి, పలానా ఫుడ్ తీసుకోకూడదు అని దానికి సంబంధించి న్యూట్రిషన్ దగ్గరికైనా డైటీషియన్ దగ్గరికైనా వెళ్లాల్సిందే, పరిగెత్తుతారు. సో దీనికి కంపల్సరీ. సో దీనికి సంబంధించి దీనికి మంచి డిమాండ్ కూడా ఉంది, ఆపర్చునిటీస్ కూడా బాగున్నాయని చెప్పి చెప్తున్నారు. అండ్ ముఖ్యంగా మనం న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళినా డైటీషియన్ దగ్గరికి వెళ్ళినా మనకి లేడీసే కనిపిస్తూ ఉంటారు ఎక్కువగా. అంటే అమ్మాయిలు ఈ కోర్సుకి సంబంధించి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కారణాలు ఏంటంటారు? అంటే న్యూట్రిషనిస్ట్ డెఫినెట్గా ఒక పేషెంట్ వెళ్ళినప్పుడు వాళ్ళని కూర్చోపెట్టుకుని ఒక 1-2 అవర్స్ ఖచ్చితంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ప్రోడక్ట్ మీద. సో అందరికీ తెలిసిన విషయమే, అబ్బాయిల కన్నా అమ్మాయిలకి పేషెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, నిదానంగా చెప్పగలరు, ప్రాబ్లమ్ని అర్థం చేసుకోగలరు. సో ఒక మనకి అందుకే హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు అంటే అబ్బాయిలు ఉండరని కాదు, వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకన్నా అమ్మాయిలు ఎక్కువ ఈ కోర్స్ తీసుకుంటున్నారండి. రెండోది ఒక సెక్యూరిటీ, ఒక మంచి సెక్యూర్డ్ లైఫ్ అనేది కావాలి. ఇప్పుడు కూడా అటు మెడిసిన్లో రాలేదు, నేను నార్మల్ డిగ్రీ చేసుకోవాలి, సో అని చాలామంది బాధపడుతూ ఉంటారు. సో ఈరోజు హాస్పిటల్స్లో జాబ్ అనేది ఒక సెక్యూర్డ్ లైఫ్తో పాటు ఒక మంచి శాలరీ కూడా సంపాదించుకునే ఒక మంచి గ్రోత్ ఉండే కెరియర్ కాబట్టి ఎక్కువ మంది ఆడపిల్లలు ఈ కోర్సును తీసుకుంటున్నారండి. ఈరోజు సదరంలో చూస్తే అరౌండ్ 85-90% ఆడపిల్లలు జాయిన్ అవటం కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి వాళ్ళు వస్తున్నారు. విశాఖపట్నంలో ఈ కోర్సు ఇంట్రడ్యూస్ చేశాం కాబట్టి, అది కూడా గవర్నమెంట్ ఎఫిలియేటెడ్ కాబట్టి, ఆంధ్ర యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ కాబట్టి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఎవరికైనా ఈ కోర్సు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ఈ కోర్సు తీసుకోమని మేము కూడా సలహా ఇస్తా ఉంది. గవర్నమెంట్ సెక్టార్లో కూడా జాబ్స్ ఉంటాయా దీనికి సంబంధించి? ఖచ్చితంగానండి, ఈరోజు గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తూ, అంటే చాలామంది ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు, నీట్లో ర్యాంక్ రాలేదు,
బట్ అక్కడ పేమెంట్ సీట్ తీసుకోవడానికి కూడా డబుల్ కట్ తీసుకోవడానికి కూడా వాళ్ళకి అంత ఫైనాన్షియల్ స్టేటస్ లేనప్పుడు ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ ఉంటారు. వీళ్ళందరి కోసం కూడా ఈరోజు మ్యాక్సిమం ఫీజు రియంబర్స్మెంట్ ద్వారానే గవర్నమెంట్, వైట్ రేషన్ కార్డు ఉంటే కనుక కంప్లీట్ ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందండి. సో ఈ అవకాశం కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే కేవలం మాకు ప్రొవైడ్ చేసింది ఈ ఇయర్కి కేవలం 50 సీట్స్ మాత్రమే ఇచ్చిందండి గవర్నమెంట్. సో 50 సీట్స్ ఏంటంటే అన్ని రాష్ట్రాల వాళ్ళకి వచ్చి చదువుకుంటారు కాబట్టి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందండి. సో ఆంధ్రప్రదేశ్లో ఉండే మిడిల్ క్లాస్ పీపుల్ కానీ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఈ వైట్ రేషన్ కార్డు ఉంటే కనుక ఖచ్చితంగా ఇమీడియట్గా రమ్మని మేము చెప్తున్నాం. ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఇమీడియట్గా విశాఖపట్నంలో ఉండే క్యాంపస్కి వెళ్ళి మీ వైట్ రేషన్ కార్డ్, అలాగే ఆధార్ కార్డ్, మీ 10th ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ మీరు అక్కడ సబ్మిట్ చేసుకుని మీరు ఇమీడియట్గా మీరు సీట్ తీసుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ సెక్టార్స్లో కూడా అద్భుతమైన అవకాశాలు ఈరోజు వీళ్ళకి ఉన్నాయండి. ఒక్క హాస్పిటల్స్లోనే కాదు, గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే కాదు, దీనికి సంబంధించిన ఈరోజు డ్వాక్రా మహిళల దగ్గర కానీ లేదంటే ప్రెగ్నెన్సీ లేడీస్కి స్పెషల్గా కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది, చిన్నపిల్లలకి కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. ఈ డైట్కి సంబంధించి కండక్ట్ చేసే ప్రతి ప్రోగ్రాములో కూడా న్యూట్రిషనిస్ట్కి, డైటీషియన్కి డిమాండ్ ఉంది కాబట్టి ఈరోజు గవర్నమెంట్ కూడా ఎవ్రీ ఇయర్ 100 to 150 న్యూట్రిషనిస్ట్ని స్పెషల్గా రిక్రూట్ చేసుకుని అక్కడ ఉండే వాళ్ళ ఆర్గనైజేషన్స్లో అన్నీ కూడా వీళ్ళని రిక్రూట్ చేయడం జరుగుతుందండి. ఎక్కువ శాలరీస్ కూడా పే చేస్తున్నారు. వీళ్ళు డాక్టర్స్తో సమానంగా పనిచేస్తారు, డాక్టర్స్కున్న నాలెడ్జ్ వీళ్ళకు ఉంటుంది కాబట్టి ఒక గవర్నమెంట్ సెక్టార్లోనే కాదు, ప్రైవేట్ సెక్టార్లోనే కాదు, అన్ని రంగాల్లో కూడా వీళ్ళకి అద్భుతమైన అవకాశాలు ఈరోజు ఉన్నాయండి. ఈ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ కోర్సులో అంటే సబ్జెక్ట్స్ ఏముంటాయండి? అంటే న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్స్ అండి. ఇందులో ఫుడ్ సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది, హ్యూమన్ ఫిజియాలజీ అని చెప్పి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. బాడీకి సంబంధించి లోపల జరిగే ప్రతి చేంజెస్ ఎలా ఉంటాయి అనేది వీళ్ళకి తెలుసుకోవడం జరుగుతుంది హ్యూమన్ ఫిజియాలజీలో. అలాగే ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్లో కెమికల్ చేంజెస్ ఎలా జరుగుతున్నాయి ఫుడ్లో, బయాలజికల్ చేంజెస్ ఎలా జరుగుతున్నాయి, ఫిజికల్ చేంజెస్ ఎలా జరుగుతున్నాయి అనే దాని మీద ఈ సబ్జెక్ట్స్ని డిజైన్ చేయడం జరిగిందండి. అంటే ఆల్మోస్ట్ మనకి మెడిసిన్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఎటువంటి సబ్జెక్ట్స్ని వీళ్ళు చదువుతారో దానికి రిలేటెడ్ సబ్జెక్ట్స్ వీళ్ళకి బీఎస్సీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఈ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్లో డిజైన్ చేయడం జరిగింది. సో అద్భుతమైన సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టే ఈరోజు యూనివర్సిటీ కూడా మాకు ఏం సజెస్ట్ చేసిందంటే మంచి ఫ్యాకల్టీస్ని పెట్టుకుంటే కనుక, ఆల్రెడీ బైపీసీ వాళ్ళు బాగా చదివే పిల్లలు మాత్రమే ఈ కోర్సెస్కి వస్తారనే ఉద్దేశంతో నెట్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్ మాత్రమే ఉండాలి అనేది వాళ్ళకు రూల్ కింద పెట్టడం జరిగింది. అలాగే వాళ్ళు మాకు ఈ నెట్ క్వాలిఫైడ్ పీపుల్ని కూడా సజెస్ట్ చేయడం జరిగిందండి. సో అక్కడ ఉండే ప్రతి ఫ్యాకల్టీ కూడా, ఎక్కువ మంది ఫిమేల్ ఫ్యాకల్టీసే ఉంటారు, వాళ్ళందరూ కూడా ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ కంప్లీట్ చేసి నెట్ క్వాలిఫైడ్ ద్వారా, అలాగే ఎంఫార్మసీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్స్ని టీచ్ చేయడం జరుగుతుందండి. సో మంచి ఫ్యాకల్టీస్ ఎప్పుడైతే టీచ్ చేస్తారో ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా బాగా నేర్చుకుని బెటర్గా వాళ్ళు బయటకు వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి ఇప్పుడు. ఓకే, అండ్ నార్మల్గా మనం ఏ వీటిలో చూసినప్పుడు స్పోర్ట్స్ అండ్ యోగాకి కూడా స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు, సో ఇది స్టూడెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? అంటే కేవలం డైట్ మేనేజ్మెంటే కాకుండా ఎక్సర్సైజెస్ కూడా ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. అయితే ఏంటంటే హ్యూమన్ లైఫ్ బిజీ అయిపోయేసరికి ఎవరికి కూడా ఎక్సర్సైజెస్ మీద కానీ ఫిజికల్ యాక్టివిటీస్ మీద కానీ ఇంట్రెస్ట్ ఉండట్లేదు, రెండోది టైం కూడా ఉండట్లేదండి. సో స్టూడెంట్ లెవెల్ నుంచి అవి మనం ఇన్కల్కేట్ చేస్తే పిల్లల్లో ఆల్రెడీ వీళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు యోగా చేయటం వల్ల బాడీలో వెయిట్ ఎలా తగ్గించుకోవచ్చు. అంటే ఈరోజు ట్యాబ్లెట్స్ యూజ్ చేయకుండా, సర్జరీస్ చేయకుండా కూడా మనం వెయిట్ని తగ్గించుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ సజెషన్స్ ఈరోజు న్యూట్రిషనిస్ట్, డైటీషియన్స్ అందరూ కూడా మనకి అందిస్తూ ఉన్నారు. దాంతోపాటు యోగాలో ఫిజికల్ ఫిట్నెస్లో కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ వీళ్ళకు ఉంటే కనుక, స్టూడెంట్స్కి ఉంటే కనుక రేపొద్దున వాళ్ళు న్యూట్రిషనిస్ట్ కింద కానీ డైటీషనిస్ట్ కానీ హాస్పిటల్లో వర్క్ చేసినప్పుడు వీటి మీద కూడా స్పెషల్గా పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక అవగాహన ఉంటుంది అనే ఉద్దేశంతో అది ఈరోజు కాలేజీలో కంపల్సరీ చేసి మేము పిల్లలకు అందించడం జరిగింది. అలాగే ఈ బైపీసీ చదివిన పిల్లలు కూడా వాళ్ళకి ఆల్రెడీ ఫుడ్ మీద కానీ న్యూట్రిషన్ మీద కానీ అవగాహన ఉన్నా సరే వాళ్ళు కూడా ఈరోజు ఓవర్ వెయిట్తో బాధపడుతున్నారు. ఈరోజు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళు ఆల్మోస్ట్ 75-80 కేజీస్ ఉన్న ఆడపిల్లలు చాలామంది ఉన్నారండి. సో వాళ్ళంత వెయిట్ ఉండి వాళ్ళు న్యూట్రిషన్ గురించి, డైట్ గురించి పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరు వింటారు వీళ్ళ దగ్గర నుంచి అనే ఉద్దేశంతో వాళ్ళు కాలేజీలో జాయిన్ అయిన వెంటనే యోగాలో మేము చేర్పిస్తున్నాము. కాలేజీలోనే యోగా క్లాసెస్ అనేవి జరుగుతాయి. వీటితో పాటు స్పెషల్గా ఫిజికల్ యాక్టివిటీస్ కోసం స్పోర్ట్స్లో కూడా
మనం స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరుగుతుందండి. ఓకే అండి, అండ్ అడ్మిషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది మరి? అంటే ఉండే సీట్సే లిమిటెడ్ సీట్స్ కాబట్టి మనకి ఆంధ్ర యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ కేవలం 50 సీట్స్ మాత్రమే ఇయర్కి మనకి అప్రూవల్ ఇచ్చిందండి. సో 50 సీట్స్ ఏంటంటే అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు కాబట్టి చాలా త్వరగా సీట్స్ ఫిల్ అవుతాయి కాబట్టి సింపుల్ ప్రాసెస్, మీరు విశాఖపట్నంలో మా క్యాంపస్కి కాల్ చేసి ఆన్లైన్లో అయినా మీరు సీట్ని తీసుకోవచ్చు, లేదంటే మీరు క్యాంపస్ చూడాలి అనుకున్నట్లయితే కనుక వైజాగ్లో ఎంవీపీలో ఈ క్యాంపస్ ఉందండి, ఒకసారి విజిట్ చేయండి. అక్కడుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా కంపల్సరీ చూడండి. ఈరోజు డాక్టర్స్ తర్వాత అంతటి స్థాయి వీళ్ళకుంది కాబట్టి కార్పొరేట్ లెవెల్లో వీళ్ళు హాస్పిటల్స్లో వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు కాలేజీలో కూడా దానికి ఈక్వల్గా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫుడ్ కెమిస్ట్రీ అనేది ఒక మెయిన్ సబ్జెక్టు, అలాగే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనేది కూడా ఒక మెయిన్ సబ్జెక్ట్ కాబట్టి హ్యూమన్ ఫిజియాలజీ అనేది కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఈ 3 సబ్జెక్ట్స్కి సంబంధించి అక్కడ అద్భుతమైన ల్యాబ్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో వీళ్ళు అక్కడ ట్రైనింగ్ తీసుకోవచ్చు. సో క్యాంపస్ చూసి అవన్నీ కూడా వీళ్ళకి ఒక అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు అడ్మిషన్ తీసుకోవచ్చు. అండ్ 50 సీట్స్ ఉంటాయి కాబట్టి చాలా ఫాస్ట్ ఫిల్లింగ్ అవుతున్నాయి, కేవలం ఇంకా 18-19 సీట్లు మాత్రమే మిగిలినాయి అన్నమాట. సో వాళ్ళు ఇమీడియట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కోటాలో కనుక పిల్లలు ఉంటే కనుక ఇమీడియట్గా వాళ్ళు వైట్ రేషన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ అండ్ 10th ఇంటర్ మార్క్ స్టేట్మెంట్స్ తీసుకుని వాళ్ళ అడ్రస్ ప్రూఫ్స్ తీసుకుని ఇమీడియట్గా క్యాంపస్కి వచ్చి ఎన్రోల్ చేసుకుంటే కనుక వాళ్ళకి పూర్తిగా ఫీజు కూడా రియంబర్స్మెంట్ వస్తుందండి గవర్నమెంట్ తరపు నుంచి. చాలా వివరాలు మాకు తెలియజేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ స్టడీ టైం, మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.